ओम अज्ञान तिमिरांधस्य ज्ञानांजना शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। श्री चैतन्य मनोबीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा माह्यं ददाति स्वप्नदान्तिकम्। प्रभुजी स्क्रीन कोणा पाई गुरुं श्रीयुत पदकमलं श्री गुरुन् वैष्णवांच श्रीरूपं साग्रजातं सहगण रघुनान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सहगणि ललितान् श्री विशाखान्वितान् च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ओं विष्णुपादाय कृष्णपेष्टाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम रामा हरे हरे। ओम नमो भगवते व्यासदेवाय। మీరు లేని వెలితి బాగా కనిపిస్తుంది ప్రభుజీ, ఒక నంబర్ మీకు ఇచ్చాను, అది మీరు దాంట్లో యాడ్ చేయనట్టు గ్రూప్ లో. హరే కృష్ణ ప్రభుజీ శ్రీదేవి అని డైరెక్టర్ల నుండి ఇచ్చాను, పర్సనల్ గా పెట్టి చాలు. ఓకే, ఇప్పుడు జాయిన్ అయితే అంటే కనుక మీరు ముందు లింక్ ఫార్వర్డ్ చేయండి మాతాజీ, క్లాస్ అయిన తర్వాత యాడ్ చేద్దాం. మీటింగ్ లింక్ నేను ఫార్వర్డ్ చేశాను కదా మాతాజీ, నిత్యం భాగవత సేవలో, అది వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఓకే, సో స్టార్ట్ చేద్దామండి. 19 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం, 20వ అధ్యాయంలో కూడా 6 శ్లోకాలు చదివాము. అంటే ఇప్పుడు 19వ అధ్యాయం వచ్చేసి హిరణ్యాక్షుడి యొక్క వధ. సో హిరణ్యాక్షుడిని చంపడం అనేది అయిపోయింది. వరాహావతారంలో ఉన్నటువంటి విష్ణు భగవానుడు హిరణ్యాక్షుడిని ఎలా చంపారు అనేటువంటి విషయం మొత్తం కూడా 19వ అధ్యాయంలో వివరణగా ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి యుద్ధం అదంతా కూడా. ఆ తర్వాత 20వ అధ్యాయంలో మైత్రేయుడికి విదురుడికి మధ్య ఇంకా సంభాషణ అనేది కంటిన్యూ అవుతుంది. అయితే ఇప్పుడు మొదటి మనువు ఎవరైతే ఉన్నారో, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి, బ్రహ్మ యొక్క ఒక రోజు కాలంలో 14 మంది మనువులు ఉంటారు. అందులో మొదటి మనువు ఎవరండి? స్వయంభూ మనువు. సో స్వయంభూ మనువు తర్వాత మనువు చాక్షుష మనువు. చాక్షుష 6th కదా ప్రభుజీ. స్వయంభూ మనువు తర్వాత మనవు చాక్షుష మనువు కాదా మాతాజీ? నాకు తెలిసి చాక్షుష మనువే అని అనుకుంటున్నాను నేను. ఈ యాక్చువల్ గా ఈ సంఘటన జరిగింది, హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు జరిగిందంతా కూడా ఈ రెండు మనువుల సంధి కాలంలో అనుకుంటున్నాను నేను.
హిరణ్యాక్షుడి యొక్క సంహారం చూద్దాం మాతాజీ. సో ఆదివరాహ అవతారంగా భగవానుడు ఆవిర్భావించినటువంటిది స్వయంభూ మనుకాలంలో జరిగింది, స్వయంభూ మనుకాలంలో జరిగింది. అయితే సౌనుక ఋషులు మొదటిగా ఈ మైత్రేయుడికి విదురుడికి మధ్య జరుగుతున్నటువంటి సంవాదం గురించి ఈ అధ్యాయంలో జరగబోతుంది, 20వ అధ్యాయంలో. అయితే ముందు వీళ్ళిద్దరు మాట్లాడుకోవడానికంటే ముందు మళ్ళీ ఎక్కడ కలియుగ ఆరంభంలో ఎక్కడైతే సూత గోస్వామి సౌనుకాదిమునులకి చెప్తున్నారో అక్కడ సౌనుకాదిమునులు ప్రశ్నిస్తున్నారనమాట సూత గోస్వామి. ఏమని ప్రశ్నిస్తున్నారు, మ్యూట్ చేయండి మాత్రం అందరూ. ఏమని ప్రశ్నిస్తున్నారు అంటే మళ్ళీ స్వయంభూవ మను సమయానికి వచ్చేసారు. సో స్వయంభూవ మను సమయంలో స్వయంభూవ మనువు ఆయన తర్వాత తరాల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జన్మించిన తర్వాత సరే ఈ సృష్టి ఆరంభం అంతా జరగాలి అని చెప్పేసి మనువుల్ని సృష్టించడం అనేది జరిగింది బ్రహ్మదేవుడు. సరే మరి ఈ మనువులు సృష్టించిన తర్వాత మనువులు మరి మళ్ళీ వాళ్ళ సృష్టిని ఆరంభించి వాళ్ళ తర్వాత తరాలన్నీ కూడా వస్తాయి, మరి వాళ్ళందరూ కూడా ముక్తిని సాధించడానికి మనువు ఏం చేశారు అనేటువంటిది ప్రశ్న వేశారనమాట. సో మొదటి శ్లోకంలో మనువు యొక్క మనువుని సారీ మనువు యొక్క కర్మ స్వయంభూ మనువు అంటే ఫస్ట్ మనువు ఏం చేశారు, ఆయన తర్వాత తరాల వాళ్ళు ముక్తిని సాధించడం కోసం ఏం చేశారు అనేటువంటిది మొదటి ప్రశ్న. తర్వాత దాంట్లో మహాభాగవతుడును శ్రీకృష్ణుని యొక్క మిత్రుడును తన జ్యేష్ఠ సోదరుని సాంగత్యమును విడిచిన వాడును అగు విదురుని గూర్చి సౌనక ముని ప్రశ్నించారు. సరే ఇదంతా కూడా మళ్ళీ విదురుడికి మళ్ళీ మైత్రేయుడికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ అని చెప్పేసి ఆల్రెడీ కూడా సూత గోస్వామి చెప్పారు. కాబట్టి మరి శ్రీకృష్ణుడి యొక్క మిత్రుడు తన జ్యేష్ఠ సోదరుని సాంగత్యమును విడిచిన వాడును, జ్యేష్ఠ సోదరుడు అంటే ఎవరండి, ధృతరాష్ట్రుడు. సో ధృతరాష్ట్రుని వదిలేశాడు కదా విదురుడు, ధృతరాష్ట్రుని వదిలేసినటువంటి విదురుడు శ్రీకృష్ణ భగవానుడికి మిత్రుడు కూడా. మరి అలాంటి అతను ఆయన గురించి కూడా సౌనక మనిషి ప్రశ్నించడం అనేది జరిగింది అనమాట. విదురుని గురించి కూడా ప్రశ్నించడం అనేది జరిగింది. ఏం ప్రశ్నించారు అంటే వేదవ్యాసుని దేహము నుండి జన్మించిన విదురుడు అతనికి ఏమాత్రము తీసిపోడు, ఆ విధముగా అతను హృదయపూర్వకముగా శ్రీకృష్ణ భగవానుని పాద పద్మములను ఆశ్రయించి ఆ దేవదేవుని భక్తులు ఎడ అనురక్తుడయ్యను. ఇంకా సౌనకాది మునులే మాట్లాడుతున్నారు 3వ శ్లోకంలో కూడా. సరే ఇంకా వాళ్ళిద్దరి మధ్య బేసికల్గా ఇక్కడ ఏం అడగాలి అని అనుకుంటుండంటే సౌనకాది ముని వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణలో స్వయంభూవ మనువు ఏం చేశారు నెక్స్ట్ అనేటువంటిది ప్రశ్న. అయితే ముందు అది వినడానికంటే ముందు మళ్ళీ సీన్లోకి వెళ్ళాలి. ఏది మైత్రేయుడికి మళ్ళీ విదురుడికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ. దానికంటే ముందు విదురుడు గురించి కొంత గ్లోరిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో విదురుడు ఎవరండి, వ్యాసదేవుడి యొక్క పుత్రుడు. సో వ్యాసదేవుడి యొక్క పుత్రుడు అయినటువంటి విదురుడు విదురుడు గురించి ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ అంటే ఆయన తండ్రిని ఏమాత్రం తీసిపోడు అనేటువంటి విషయం చెప్తున్నారు. శ్రీకృష్ణ భగవానుని పాద పద్మాలని ఆశ్రయించి ఆ దేవదేవుని భక్తులు ఎడ అనురక్తుడయ్యను. అందుకనే కదండి ఆయన భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని తపన చెందుతూ అంతా తిరిగి చివరికి మైత్రేయుడి దగ్గరికి చేరుకున్నాడు. సౌండ్ అస్సలు రావట్లేదండి. అందరికి రావట్లేదా మాతాజీ? హరే కృష్ణ. వస్తుంది మాతాజీ. మాతాజీ మీ ఫోన్ లో ఏమైనా ప్రాబ్లం ఉందేమో మాతాజీ, ఒక్కసారి సౌండ్ వాల్యూమ్ పెంచుకొని చూడండి. పెంచానండి. ఓకే. సో బేసికల్ గా విదురుడు వ్యాసదేవుడి యొక్క పుత్రుడై ఉండే వ్యాసదేవుడితో సమానమైనటువంటి వ్యక్తి అని ఏ విషయంలో అండి, భక్తి విషయంలో. అందుకనే వ్యాసదేవుడి లాగానే ఆయన కూడా భగవద్భక్తులని ఆశ్రయించారు, భగవంతుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయించారు, భక్తుల ఎడ కూడా అనురక్తులయ్యారు. ఎందుకంటే భక్తుడి పూజ భగవంతుడి పూజతో సమానం, భక్తుడి దగ్గరికి వెళ్తేనే భగవంతుడి గురించి తెలుస్తుంది అనేటువంటి ఉద్దేశంతో. ఆ తర్వాత తీర్థాటనను కావించుచు సమస్త కల్మషముల నుంచి పవిత్రుడైనటువంటి విదురుడు చివరకు హరిద్వారము చేరి అతడ ఋషిని
తత్వవిత్తు ఆ ఋషిని కలిసి విచారణ కామించను కనుకనే విదురుడు ఇంకను మైత్రేయుని ఏమి ప్రశ్నించను అని సౌనక ఋషికి అడిగి అంటే ఇప్పుడు ఇంకా ఏం తెలుసుకుంటున్నారు విదురుడు ఇంకా ఏమేమి తెలుసుకున్నారు మైత్రేయుడి నుంచి అనేటువంటిది దానికంటే ముందు ఏం చెప్తున్నారు ముందు మైత్రేయుడిని కలవడానికంటే ముందు విదురుడు తీర్థయాత్రలన్నీ చేసేశారు అంటే తీర్థయాత్రలన్నీ చేసేశారంటే అన్ని రకాల ప్రదేశాలని అంటే పవిత్రమైనటువంటి స్థానాలన్నింటినీ సందర్శించినటువంటి వ్యక్తి ఎంత గొప్పవాడు అంటే ఆయన కూడా పవిత్రుడైనటువంటి వాడు అన్నమాట సో అలాంటి పవిత్రమైనటువంటి మనిషి అడిగేటువంటి ప్రశ్నకు ఉన్నటువంటి విలువ చాలా ఇంపార్టెంట్ అలా ఆ విలువ వాళ్ళకి తెలుసు కాబట్టి సౌనక ఋషులకి తెలుసు కాబట్టి సో నేనేదో తెలుసుకోవడం అనేటువంటి దానికంటే నాకంటే పవిత్రమైనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో విదురుడు ఆ విదురుడు వేసినటువంటి ప్రశ్న ఏంటో నాకు చెప్పండి ఆ తర్వాత ఇంకా ఏం తెలుసుకున్నారు విదురుడు అంటే అంత గొప్ప పవిత్రమైనటువంటి ఆత్మలు తెలుసుకునేటువంటి విషయాలు కూడా చాలా గొప్ప విషయాలు అయి ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏం తెలుసుకున్నారో తెలుసుకుంటే చాలు మాకు అనేటువంటి ఉద్దేశంతో సౌనక మనిషి సౌనక ఋషి అడగడం అనేది జరిగింది తర్వాత తయో విదుర మైత్రేయ సంవాదమును గురించి ప్రశ్నించుచు సౌనకుడు ఇట్లు పలికెను అంటే సౌనకముని మాట్లాడటం అనేది స్టార్ట్ అయిందన్నమాట భగవానుని అమలమగు లీలావర్ణనములు దాని ఎందు పెక్కువ ఉండవచ్చును సమస్త పాపముల నుండి మనుజుని ముక్తిని కామించడి కారణమున అట్టి కథాశ్రవణము గంగాజల స్నానము వంటిదై ఉన్నది అంటే ఇంకా సౌనకాది ముని సౌనకముని ఇంకా ఏమంటున్నారు అంటే ముందే గెస్ చేస్తున్నారనమాట సరే విదురుడు ఏమడిగారు అని చెప్పి ఏమడిగారు విదురుడు అడిగిన దానికి ఆయన ఏం సమాధానం చెప్పారు మేము తెలుసుకోవాలి అని అనుకుంటున్నాము అని అన్న తర్వాత సౌనకముని వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ తప్పకుండా ఏమై ఉంటుంది భగవంతుడికి సంబంధించినటువంటి లీలలయ్యి ఉంటాయి అని చెప్పేసి అంటున్నారు అనమాట అంటే ఇద్దరు గొప్ప భక్తులు కలిస్తే వాళ్ళిద్దరి మధ్యలో జరిగేటువంటి సంభాషణ భగవంతుడికి సంబంధించినటువంటి లీలలు మాత్రమే అవుతాయి అనేటువంటి కాన్ఫిడెన్స్ అనమాట సౌనకమునికి అలాంటి లీలలు ఎందుకు జరుగుతాయి అలాంటి డిస్కషన్స్ వాళ్ళిద్దరి మధ్య ఎందుకు జరుగుతాయి అంటే వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి డిస్కషన్స్ అనేవి మనిషిని ముక్తి మార్గానికి తీసుకువెళ్తాయి కాబట్టి అలాంటి గొప్పవాళ్ళు అలాంటి ముక్తి మార్గానికి తీసుకెళ్లేటువంటి సంభాషణలు మాత్రమే మాట్లాడతారు ఏమిటి ఆ సంభాషణలు భగవాన్ యొక్క అమలమగు లీలా వర్ణనములు ఎక్కువ ఉంటాయి వాళ్ళ మధ్యలో సో మనం ముందే మనం ఊహించవచ్చు కూడా అనమాట ఎవరైనా ఇద్దరు కలిశారు వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుతున్నారని ఇక్కడి నుంచి ఏం మాట్లాడతారు వాళ్ళిద్దరు ఆమె ఇలాంటిది ఏం అలాంటిది కాబట్టి వాళ్ళిద్దరు ఇలాంటి విషయాలు మాట్లాడుతుండొచ్చు అని మనం ముందే ఊహిస్తాం కదండి అలానే కలిసినటువంటి ఇద్దరు మైత్రేయుడు విదురుడు ఎలాంటి వాళ్ళు మనకి తెలుసు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి సంభాషణ ఏమై ఉంటుంది అనేటువంటి విషయం కూడా ముందుగానే గెస్ చేస్తున్నారు అనమాట అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమనుకుంటున్నారు అంటే వీళ్ళు సౌనకముని ఏమని ఇండైరెక్ట్ గా సూత గోస్వామికి చెప్తున్నారు అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణలో మేము ఇంట్రెస్ట్ చూపించేటువంటి సంభాషణ ఏమిటి అని అంటే ఏదైతే ముక్తి మార్గానికి తీసుకువెళ్తుందో ఏవైతే భగవంతుడి యొక్క లీలల గురించి చర్చించారు అలాంటి విషయాల గురించి మాకు తెలియజేయండి అనేటువంటి విషయం చెప్తున్నారండి సో అలాంటి డిస్కషన్స్ మాత్రం సమస్తమైనటువంటి పాపాల నుంచి కూడా మమ్మల్ని ముక్తుల్ని చేస్తుంది ఇంకొకటి ఇంకొక విషయం కూడా అన్నారు ఇది గంగాజల స్నానంతో సమానము అని అన్నారు అంటే భగవంతుడికి సంబంధించినటువంటి లీలలు వినడం అనేది గంగాజలం అంత స్నానంతో గంగాజలంతో స్నానం చేస్తే ఎంత పవిత్రమైపోతామో అంత పవిత్రమైపోతాం దాని మీనింగ్ గంగాజలం ఎందుకు పవిత్రమైందండి భగవానుడి యొక్క కాలి గోటికి టచ్ అయ్యి భౌతిక లోకంలోకి వచ్చింది కాబట్టి ఆ గంగాజలం అంత పవిత్రమైంది సో అలాంటిది మరి స్వయంగా భగవానుడి గురించి ఏం మాట్లాడితే మరి ఇంకా అది ఇంకా అపవిత్రమైనటువంటి అని చెప్పేసి దాన్ని చెప్పేసి ఆ తర్వాత శూత గోస్వామి ఇంకా ఏం అడుగుతున్నారంటే మీకు శుభమగుగాక ఉదారములను కీర్తనీయములను అవి శ్రీహరి కర్మలను దయచేసి వర్ణింపుడు హరిలీలామృత పానమునందు ఏ భక్తుడును కలిగి ఉండగలడు అంటే మాకు ఇంకా తృప్తి లేదు ఇప్పుడు నువ్వు చెప్పి అన్నీ విన్న తర్వాత ఇంకా మాకు తృప్తి కలగలేదు ఇంకా చెప్పు అప్పుడే అయిపోయింది ఆ స్టోరీ ఇంకా చెప్పాలి అంటే భగవంతుడి గురించి ఆపితే వాళ్ళకి ఇష్టం లేదు సో అందుకనే అలాంటి కీర్తనీయములను శ్రీహరి కర్మలను గురించి దయచేసి ఇంకా వర్ణించండి హరిలీలలను అమృత పానము
ఏ భక్తుడు తయినందగలడు అంటే దాన్ని తాగుతూ ఉంటే ఇంకా సాటిస్ఫాక్షన్ అనేది ఇంకా 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 కావాలి అన్నట్లే ఉంటుంది. ఏది భౌతికమైనటువంటి విషయాలని ఎంత ఎక్కువ తీసుకుంటే అంత విరక్తి వస్తుంది. ఎంత ఇష్టమైందైనా సరే కానీ హరిలీలామృత పానము అనేటువంటిది అలా కాదు. మనం ఎంత ఎక్కువగా వింటే ఇంకా ఇంకా ఎక్కువగా వినాలి అని అనిపిస్తుంది అన్నమాట. సో ఆ విషయాన్ని ఇంకా సూతగోస్వామితో మాటల్లో అంటున్నారన్నమాట. అంటే ఇప్పుడు బేసికల్గా ఈ ఆరు శ్లోకాల వరకు జరిగింది ఏమిటి అంటే సౌనక ఋషి ప్రశ్నిస్తున్నారు విదురుడికి మైత్రేయుడికి మధ్య జరిగినటువంటి సంవాదం ఏమిటి, వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ బహుశా ఇంకా భగవంతుడి యొక్క లీలలు కర్మలు అయ్యే ఉంటాయి, అవి పవిత్రమైనవి, గంగాజల స్నానంతో సమానమైనటువంటివి, వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి అలాంటి ముక్తికి దారి తీసేటువంటి కథలు శ్రవణం అనేది మాకు కూడా చాలా ఇంట్రెస్ట్. అది హరిలీలామృత పానంలో ఎవరికైనా సరే తృప్తి అనేది ఉండదు, ఇంకా ఇంకా కావాలనే ఉంటుంది, కాబట్టి మాకు దాని గురించి చెప్పండి అని సూత గోస్వామిని ప్రశ్నించారు. తర్వాత 7వ శ్లోకం ఈరోజు స్టార్ట్ చేద్దామండి. భగవస్యర్పితాధ్యాత్మాస్ భగవాను దివ్య లీలయందు సంలగ్నమైన చిత్తము గల రోమహర్షణ సుతుడు సూత గోస్వామి ఆ విధముగా నైమిషారణ్య ఋషులచే ప్రవచించుటకు వినతింపబడి నేను పలుకున్నది ఆలకింపుడు అని పలికాను. సరే నేను చెప్తాను వినండి అని చెప్పేసి సూత గోస్వామి అన్నారనమాట. సో సూత గోస్వామి ఎవరి పుత్రుడండి? రోమహర్షణుడి పుత్రుడు. సో రోమహర్షణుడి పుత్రుడైనటువంటి సూత గోస్వామిని నైమిషారణ్యంలో ఋషులు అడగబడినటువంటి ప్రశ్నలకి సమాధానంగా ఈ సూత గోస్వామి నేను చెప్తాను వినండి అని చెప్పేసి అంటారు. అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ ఇంకా నేను వివరిస్తాను వినండి అని చెప్పేసి అంటారు. సో నెక్స్ట్ కథలోకి మనం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సూతవాచ హరేర్ ధృత క్రోడ తనోః నిశమ్య ఘోరుద్ధరణం రసాతలాత్ లీలాం హిరణ్యాక్షం అవజ్ఞయాహతం సంజాత హర్షో మునిమాః భారతః సూత గోస్వామి కొనసాగించను. ఏం చెప్తున్నారు సూత గోస్వామి ఇక్కడ ఈ శ్లోకంలో స్టార్ట్ చేశారు. తన యోగమాయచే వరాహ రూపమును ధరించినటువంటి సముద్రాంతర్భాగం నుంచి ధరణిని ఉద్ధరించుట, హిరణ్యాక్షుని అతి సామాన్యముగా ఉదించి వేయుట వంటి క్రీడను వలరించిన విష్ణు భగవాన్ని కథను విని భరత వంశజుడు విదురుడు మిగులు హర్షితుడయ్యను, పిదపాత్ర మైత్రేయునితో ఇట్లు పలికెను. అంటే ఇప్పటి వరకు చెప్పినటువంటి భాగవత స్టోరీ ఏదైతే ఉందో, అంటే శ్రీ వరాహ భగవానుడి యొక్క అవతారం గురించి, సముద్ర గర్భం నుంచి భూమిని బయటికి ఉద్ధరించటం, ఆ తర్వాత హిరణ్యాక్షుని సంహరించటం అనేటువంటి ఈ కథ విన్న తర్వాత విదురుడు ఏం ప్రశ్నించాడో చెప్తున్నారన్నమాట. చాలా సంతోషించారంట భరత వంశజుడు అయినటువంటి విదురుడు చాలా సంతోషించారు. ఆ తర్వాత ఆయన ఏమడిగారు అంటే అని చెప్పేసి ఈ శ్లోకంలో అన్నారు. భగవానుడు తన యోగమాయ చేతనే వరాహ రూపమును ధరించను అని ఇతడు తెలపబడింది. అతడు ధరించినటువంటి రూపము బద్ధజీవుడు ధరించే రూపము వంటిది కాదు. బద్ధజీవుడైన వాడు ఉన్నతముగు భౌతిక నియమములచే బలవంతముగా ఏది అని ఒక దేహమును పొందుచుండదు. కానీ భగవాను ఆ విధముగా బాహ్య శక్తిచే బలవంతంగా వరాహ రూపమును ధరిచేరలేదు అని ఇచ్చిన స్పష్టముగా తెలపబడింది. భగవద్గీత యందును ఇదే సత్యము ద్రోవపరచబడింది. భగవానుడు ధరిత్రిపై అవతరించినప్పుడు తన యోగమాయ ద్వారా రూపధారణను కావించను, కనుక భగవాను రూపము ఏనాడునూ భౌతిక శక్తిని కూడి ఉండదు. అనగా బాహ్యము రూపధారణను కావించినప్పుడు ఆ రూపము మాయ నుండియే గ్రహించబడును అనే మాయావాద వివరణము అంగీకార యోగ్యము కాదు. ఏలైనా మాయాదేవి బద్ధజీవుని కనను ఉన్నతమైనదే అయినను దేవదేవుని కనను మాత్రం ఉన్నతమైనది కాదు.
భగవద్గీత యందు నిర్ధారింపబడినట్లుగా ఆమె సర్వదా శ్రీకృష్ణ భగవాన్ని ఆధీనం నందే ఉండను. అనగా మాయ ఎల్లప్పుడూ ఆ దేవదేవుని అధ్యక్షత యందే నిలిచి ఉండి అతన్ని అధిగమించకూడదు. జీవుని యొక్క పరతత్వమే, జీవుడు పరతత్వమే గాని ప్రస్తుతము మాయచే కప్పబడి ఉన్నాడు అనడి మాయవాద సిద్ధాంతము నిస్సారమైనది. ఏలైనగా మాయ భగవాను కప్పివేయినంతటి ఘనమైనది కాబోదు. అనగా ఆచ్ఛాదన శక్తి బ్రహ్మము యొక్క అంశ పైననే పనిచేయను కానీ బ్రహ్మము పరబ్రహ్మంపై కాదు. అంటే ఇక్కడ భగవంతుడు అవతరించారు కదా, సూత గోస్వామి ఏం చెప్తున్నారండి అంటే, భగవానుడు వరాహ రూపంలో అవతరించినప్పుడు యోగమాయ ప్రభావంతో అవతరించారు. యోగమాయ అంటే ఆంతరంగిక శక్తి అన్నమాట, బహిరంగ శక్తి కాదు. బహిరంగ శక్తి వచ్చేసి భౌతిక మాయ అంటే మహామాయ. ఇప్పుడు ఎవరైతే జీవులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా మహామాయ యొక్క ప్రభావం ఉంటుంది. అలా మహామాయ యొక్క ప్రభావం ఉండడం వలన మనం భగవంతుడిని పూర్తిగా మర్చిపోయి, భగవంతుడితో మనకు ఉన్నటువంటి రిలేషన్ని మర్చిపోయి, మనమే భగవంతులం, మనమే స్వాములం, మనమే మిథ్య, అంటే మిథ్యాహంకారం మనలో పెరుగుతుంది. భౌతికమైనటువంటి విషయాల్లోనే మనం నియుక్తమవుతాం. కానీ భగవంతుడు ఈ భౌతిక లోకంలోకి వచ్చినప్పుడు మనలాగా ఒక శరీరాన్ని దాల్చినట్లు ఆయన శరీరాన్ని దాల్చరు అనేటువంటి విషయం చెప్తారు. మనలాగా శరీరాన్ని దాల్చినట్లు ఆయన శరీరాన్ని దాల్చరు అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం శరీరం తీసుకున్నాము అంటే మనం చేసినటువంటి కర్మలకి అనుగుణంగా, మన కోరికలకి అనుగుణంగా, మనం పూర్వజన్మలో మనం అంత్యకాలంలో స్మరించినటువంటి విషయాలకి అనుగుణంగా మనం బలవంతంగా ఒక శరీరాన్ని మనం సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. అంటే ఈ ఈ ఈ ఈ జన్మలో మనకు వచ్చినటువంటి శరీరం పూర్వజన్మల అంతకు ముందు జన్మల యొక్క కర్మల యొక్క ఫలితంగా మనకి ఈ యొక్క శరీరం అనేది రావడం అనేది జరిగింది. సో ఈ శరీరం అనేది వచ్చినప్పుడు మనల్ని ఈ భౌతిక లోకంలోకి పంపించినప్పుడు మన మీద మహామాయ ప్రభావం ఉంటుంది. కాబట్టి మనం భగవంతుడిని మర్చిపోతాం, లేదా భగవంతుడితో మనకు ఉన్నటువంటి రిలేషన్ మర్చిపోతాం, లేదంటే పూర్వజన్మ విషయాలన్నీ కూడా మనం మర్చిపోవడం అనేది జరుగుతుంది. కానీ భగవంతుడు అలా రారు, భగవంతుడు యోగమాయ శక్తితోటి వస్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అదే మనకి భగవంతుడికి ఉన్నటువంటి తేడా. అందుకనే ఇక్కడ ఇంకొకటి, ఈ యొక్క ఇప్పుడు ఈ మాయా ప్రభావంతో మాయా శక్తితోటి వస్తున్నారు కదా అని చెప్పేసి మాయావాదులు ఏం చెప్తారు అంటే, భగవంతుడు కూడా మనలాగనే, మనం కూడా భగవంతుడిలాగనే, మన ఆత్మ కూడా ఆధ్యాత్మికమైనది, మనది కూడా పరతత్వమే, మన ఆత్మ కూడా పరతత్వమే. అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటి అంటే ఆత్మ పరమాత్మ రెండు ఒకటి అనేటువంటి తత్వం. సో ఆ తత్వంతో చెప్పినప్పుడు ఒకవేళ అలా అయితే మరి మహామాయ ప్రభావం భగవంతుడి మీద ఎందుకు ఉండదు? ఒకవేళ అదే అయితే ఎందుకు మహామాయ ప్రభావం ఓన్లీ జీవుడి మీదనే ఉంటుంది, అంటే మన మీదనే ఉంటుంది? మహామాయ ప్రభావంలో భగవంతుడు ఉండరు అనడానికి నిదర్శనం ఏమిటి అంటే, ఇలాంటి ఆయన యొక్క అవతారాలు, ఆయన అవతరించినప్పుడు ఆయన యొక్క కర్మలన్నీ ఆధ్యాత్మికమే, ఆయన కర్మలు విన్నటువంటి మనం కూడా ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళగలుగుతాం. అలాంటప్పుడు మరి భగవంతుడి మీద మహామాయ యొక్క ప్రభావం ఉన్నది అనడం అనేది అబద్ధం. అక్కడ భగవంతుడి మీద మహామాయ ప్రభావం ఎందుకు ఉండదు అంటే, భగవంతుడి నుంచే వస్తున్నటువంటి శక్తి మహా భౌతిక శక్తి. అలాంటప్పుడు దాని యొక్క ప్రభావం భగవంతుడి మీద ఉండదు, దాని యొక్క ప్రభావం ఓన్లీ భగవానుడి యొక్క అంశల మీద మాత్రమే ఉంటుంది. ఆ అంశలే ఈ జీవుడు. కాబట్టి జీవుడు భగవానుడు ఒకటి కాదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ స్పష్టంగా ప్రభుపాదుల వారు చెప్తున్నారు అన్నమాట. సో అయితే ఇప్పుడు యోగమాయ యొక్క ప్రభావం ఉన్నటువంటి వాళ్ళ జీవులు కూడా ఉంటారు. మహామాయ ప్రభావం ఉన్నటువంటి జీవులే కాదు, యోగమాయ ప్రభావం అంటే భగవంతుడి నుంచే వస్తున్నటువంటి యోగమాయ శక్తి, భగవంతుడి నుంచే వస్తున్నటువంటి మహామాయ శక్తి రెండు ఉన్నా కానీ యోగమాయ ప్రభావంలో ఉన్నటువంటి జీవులు కూడా ఉంటారు. వాళ్ళతోటి ఉన్నటువంటి యోగమాయ ప్రభావంలో ఉన్నటువంటి జీవులు కూడా భగవాను మర్చిపోతారు. కాకపోతే భగవాను మర్చిపోయినా భగవంతుడితో ఉన్నటువంటి రిలేషన్ను మర్చిపో, భగవంతుడితో ఉన్నటువంటి ప్రేమను మర్చిపోరు, భగవంతుడికి భక్తిని మర్చిపోరు. సో దాని వల్లనే ఇప్పుడు యోగమాయ ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళే శ్రీకృష్ణ భగవానుడితో పార్షదులుగా అవతరించినటువంటి, ద్వాపర యుగంలో అవతరించినటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో, అంటే నందుడు కానీ, లేకపోతే గోకులంలో ఉన్నటువంటి ఇతర జీవులు కానీ, లేకపోతే యశోదామాత కానీ, లేకపోతే కృష్ణుడి యొక్క సహచరులు ఇంకా ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరూ కానీ, వాళ్ళందరూ కూడా ప్రతి క్షణం భగవంతుడిని ప్రేమించారు. కానీ భగవంతుడిని భగవానుడు అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రేమించలేదు.
భగవంతుణ్ణి వాళ్ళు ఏమనుకున్నారు, నా తోటి సహచరుడు, నా ఫ్రెండ్, నా మిత్రుడు, నా బంధువు, లేదా నా భావ, నా కొడుకు, నా ప్రియుడు, అలాంటి భావంలోనే ప్రేమించారు తప్ప ఆయన భగవంతుడు అనేటువంటి భావంలో ప్రేమించలేదు. అది యోగమాయ యొక్క ప్రభావం. అంటే యోగమాయ మనల్ని భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్తుంది, కానీ భగవంత్ అది లాస్ట్ పరీక్ష అంటారు కదండి మనకి భౌతిక జీవితంలోకి వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి కూడా యోగమాయ యొక్క పరీక్ష లాస్ట్ పరీక్ష. ఆ పరీక్షలో ఎలా ఉంటుంది అంటే మనం భగవంతుని ప్రేమించగలగాలి, భగవంతుడి యొక్క శక్తిని తెలుసుకోకుండా భగవంతుడికి దగ్గర అవ్వగలగాలి, భగవంతుడిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, భగవంతుడి యొక్క దేవాది దేవుడు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోకుండానే మనం భగవంతుడిని ప్రేమిస్తాం. అందుకనే యశోద ఎప్పుడూ కూడా భగవంతుడు కృష్ణ భగవానుడు అవతారంలో ఆయన ఎన్ని లీలలు చేసినా కానీ, అది కూడా మానవాతీతమైనటువంటి లీలలు చేసినా కానీ, అది ఏదో భగవంతుడి దయవల్ల జరిగిపోయిందిలే కానీ అంతా నా కొడుకు ఏం చేయలేదు, భగవంతుడు కరుణ ఉంది అందుకనే జరిగిపోయింది అని చెప్పేసి అనుకుంటుంది, కానీ కృష్ణుడే భగవంతుడు అని ఆమె ఎప్పుడు అనుకోలేదు అనమాట. సో అది యోగమాయ యొక్క ప్రభావం. అది భౌతికమైనటువంటి మహామాయ ప్రభావం కాదు, మన మీద ఉన్నటువంటి ప్రభావం కాదు. అదండి ఈ శ్లోకంలో భగవానుడి యొక్క అవతరణకి మన జీవులకి మధ్య ఉన్నటువంటి తేడా చెప్తున్నారు. ఆయన యోగమాయ ఆధ్వర్యంలో, ఆయన యోగం అంటే ఆయన భౌతిక లోకంలోకి వచ్చినప్పుడు ఏదో ఒక మాయ ఆధ్వర్యంలో ఉండాలి. సో లేదు అంటే అది భౌతిక లోకంలో ఆయన చేయాల్సినటువంటి కర్మలు చేయలేరు కాబట్టి అప్పుడు అది యోగమాయ, యోగమాయతోటి వస్తారన్నమాట. విదురవాచ ప్రజాపతి పతిహి సృష్ట్వాం, ప్రజా సర్గే ప్రజాపతి, ఇమా భరత మే బ్రహ్మన్, ప్రబ్రూహ్య వ్యక్త మార్గవీత్. విదురుడు పలికిన అంటే ఇప్పుడు విదురుడు వేస్తున్నటువంటి ప్రశ్న స్టార్ట్ అవుతుంది. ఓ బ్రాహ్మణుడా, ఎవరిని ఉద్దేశించింది బ్రాహ్మణుడా అన్నది విదురుడు? మైత్రేయుడు ప్రభుజీ, మైత్రేయుడు బ్రహ్మదేవుడు అనుకుంటా ప్రభుజీ. విదురుడు ఎవరితో మాట్లాడుతున్నారు మాతాజీ? బ్రహ్మదేవుడితో మాట్లాడలేదు కదా. సో విదురుడు మైత్రేయుడితోనే మాట్లాడుతున్నారు. సో మైత్రేయుడిని ఉద్దేశించి ఆయన బ్రాహ్మణుడా అన్నారు. ఓ బ్రాహ్మణుడా, మాకు అచించములైనటువంటి విషయములను మీరు ఎరుగుదురు కనుక జీవులను సృజించుటకు ప్రజాపతులను సృష్టించిన పిదప బ్రహ్మదేవుడు ఏమి చేసినో తెలియజేయుడు. అంటే ఇంకా సృష్టికి సంబంధించినటువంటి కంటిన్యూషన్ మాకు చెప్పండి. బ్రహ్మదేవుడు జీవుల్ని సృష్టించడం కోసం ప్రజాపతులను సృష్టించారు అనేటువంటి విషయం చెప్పారు. ఇప్పుడు ప్రజాపతులను సృష్టించిన తర్వాత ఇంకా ఏం చేశారు అనేటువంటి విషయం చెప్తున్నారు అన్నమాట. అంటే స్వయంభవ మనువు కాడి నుంచి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అవ్యక్త మార్గవిత్ అను పదము ఇక్కడ ప్రధానమైనది. అంటే మనము మన భావనకు అతీతమైనటువంటిది, అతీతమైనటువంటి దాన్ని ఎరిగిన వాడు అని. అంటే అచించములైనటువంటి విషయములను మీరు ఎరుగుదురు అని అంటే మనం ఊహించలేనటువంటి విషయాలను కూడా నీకు తెలుసు అని చెప్పడం అన్నమాట. అచించములైనటువంటి విషయములను ఎరుగుటకు మనుజుడు గురు శిష్య పరంపరలో ఉన్నటువంటి ప్రామాణికుడి నుండి వాడిని ఎరగవలను. ఉదాహరణకు మన తండ్రి ఎవరో ఎరుగుట మన దృష్టికి అతీతమైనది, దానికి తల్లియే ప్రమాణము. అదే విధముగా మనకు అచించమైనటువంటి ప్రతి విషయమును ప్రామాణికుని నుండియే అవగతము మనము అవగతము చేసుకోవాలి. మొట్టమొదట అవ్యక్త మార్గవిత్ అంటే అనగా ప్రామాణికుడు బ్రహ్మదేవుడే. ఇక పరంపరలో ఉన్నటువంటి తదుపరి ప్రామాణికుడు నారదముని, మైత్రేయ ఋషి అదే పరంపరకు చెంది ఉన్నటువంటి అతడును అవ్యక్త మార్గవిత్ అయి ఉన్నారు. అదే విధముగా ప్రామాణిక మగు గురు పరంపరలో ఉన్నటువంటి వారు ఎవరైనను అవ్యక్త మార్గవిత్ కాగలడు. అంటే గురు పరంపరలో ఉన్నటువంటి వాళ్ళ నుంచే మనం విషయాలను తెలుసుకోవాలి. ఏ విధంగా అయితే పుత్రుడు తన తండ్రి ఎవరు అనేటువంటి విషయాల్ని ఎవరి దగ్గర నుంచి తెలుసుకుంటే అది ప్రామాణికత అండి? తల్లి నుంచి తెలుసుకుంటేనే అది ప్రామాణికత. అలానే ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో ఈ జ్ఞానానికి మనం తెలుసుకోవాల్సినటువంటిది బ్రహ్మదేవుడి నుంచి మాత్రమే తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన నుంచే ఈ ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం భౌతిక లోకానికి రావడం అనేది జరిగింది. ఆయనే మొట్టమొదటిగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని భగవంతుడి నుంచి తెలుసుకున్నారు. కాబట్టి బ్రహ్మ నుంచి మనం తెలుసుకోవడం అనేది కరెక్ట్ పరంపరా విధానంలో తెలుసుకున్నట్టు. మరి మన అందరికీ బ్రహ్మ ఎప్పుడంటే అప్పుడు వచ్చి మనకు చెప్తారా అండి? చెప్పరు. కాబట్టి ఆయన యొక్క పరంపరలో ఉన్నటువంటి
ఎవరైనా సరే ప్రామాణికుడే అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఆయన ప్రామాణికుడే అంటే ఆయన పరంపరలో ఉన్నటువంటి వాడే మైత్రేయుడు కూడా. కాబట్టి మైత్రేయుడి నుంచి కనుక మనం తెలుసుకుంటే అది కూడా బ్రహ్మ నుంచి తెలుసుకున్న దాంతోనే సమానము. బ్రహ్మ నుంచి తెలుసుకున్న దాంతో సమానము అంటే భగవంతుడి నుంచి తెలుసుకున్న దాంతో సమానము అని చెప్తున్నారు. చివరికి విదురుడు కూడా ఆ పరంపరలో ఉన్నటువంటి వాడే అవుతాడు. ఈ విషయాలన్నీ తెలుసుకున్నటువంటి విదురుడు మైత్రేయుడి నుంచి బ్రహ్మ పరంపరలో కరెక్ట్ అయిపోయినట్టు. ఇంకా ఏ మారిచ్ఛాధయో విప్రాస్తు స్వాయంభువో మనుః దేవై బ్రాహ్మణ ఆదేశాత్ తతమేతద భావయన్ విదురుడు పలికెను. బ్రహ్మదేవుని ఆదేశము మేరకు ప్రజాపతులు మరీచి స్వయంభూ మనువు వంటి వారు ఏ విధముగా సృష్టి కావించిరి, ఏ విధముగా వారి విశ్వమును విస్తరించిరి. అంటే బ్రహ్మదేవుడు మరీచిని ప్రజాపతులందరినీ కూడా సృష్టించారు, అంటే స్వయంభూ మనువుని వీళ్ళందరినీ సృష్టించారు. మరి వాళ్ళు ఏ విధంగా ఈ సృష్టిని కొనసాగించారు, బ్రహ్మదేవుడు ఏం చేశారు? ఇందాటి ప్రశ్నలో బ్రహ్మదేవుడు ప్రజాపతుల్ని సృష్టించిన పిదపై ఏం చేశారు, ప్రజాపతులు ఏం చేశారు ఆ తర్వాత బ్రహ్మదేవుడితో సృష్టింపబడిన తర్వాత అనేటువంటి విషయాన్ని రెండవ ప్రశ్నగా అడిగారు. సద్వితీయాసృజన్ స్వతంత్రావుత కర్మసు అహోసిత్ సంహతః సర్వం ఇదం స్మ సమకల్పయన్. వారు ఈ విశ్వమును తమ భార్యలను కూడి విస్తరించిరా, లేక తమ కర్మయందు వారు స్వతంత్రముగా నిలిచి ఉంటిరా, లేదా వారందరూ సమిష్టిగా దీన్ని సాధించిరా సృష్టించారా? అంటే ఇప్పుడు ఇంతమంది ప్రజాపతుల్ని సృష్టించేశారు, మరి వాళ్ళు వాళ్ళందరూ పెళ్లి చేసుకుని గృహస్థ జీవనాన్ని స్టార్ట్ చేసి మళ్ళీ సృష్టి మొత్తం ఆరంభించారా, లేకపోతే వాళ్ళందరూ కలిసి చేశారా, మరి ఏ విధంగా ఈ సృష్టి అనేది విస్తరింపబడింది అనేటువంటిది ఆయన యొక్క ప్రశ్న. మైత్రేయ వాచ దైవేన దుర్వితర్కేణ పరేణామిషేన చ జాతక్షోభాద్ భగవతో మహానాసీద్ గుణత్రయాత్. మైత్రేయుడు పలికాం. ఇక్కడ మైత్రేయుడు సమాధానం చెప్తున్నారండి. త్రిగుణ సంసర్గమగు సమతుల్యము జీవుని యొక్క అదృశ్యమగు కర్మచేతను మహావిష్ణువు చేతను కాలమచేతను క్షుభితమైనప్పుడు మహతత్వము ఏర్పడినది. ఇంకా చెప్తున్నారు అన్నమాట భగవంతుడు మహతత్వం ఎలా ఏర్పడింది అనేటువంటి విషయం చెప్తున్నారు. మహతత్వం అంటే ఏమనుకున్నామండి ఇంతకుముందు మనం? మహతత్వం అంటే అంటే ఇప్పుడు త్రిగుణ సంసర్గమగు సమతుల్యము జీవుని యొక్క అదృశ్యమగు కర్మచేతను మహావిష్ణువు చేతను కాలము చేతను క్షుభితమైనప్పుడు మహతత్వము ఏర్పడినది. మహతత్వం ఏర్పడింది ఎలా అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే త్రిగుణాల యొక్క కలయికతోటి. త్రిగుణాల యొక్క కలయికతోటి ఏమి ఏర్పడుతుందండి? భౌతిక విశ్వం. సో త్రిగుణాల యొక్క కలయికతోటే కదండి ఆధ్యాత్మిక అంటే ఆధ్యాత్మిక విశ్వంలో లేనటువంటిది భౌతిక విశ్వంలో ఉన్నటువంటిది ఏమిటి తేడా అంటే ఇక్కడ త్రిగుణాల యొక్క ప్రభావం ఉంటుంది. త్రిగుణాల యొక్క మిశ్రమంతో గుణాలు అనేటువంటివి ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి జీవులందరికీ. ఓకే, అవి అన్నీ ఎందుకు వస్తాయి ఆ జీవుడి మీదకి, ఆ త్రిగుణాల యొక్క ప్రభావం ఎందుకు వస్తుంది, వాళ్ళ గుణాలు ఈ విధంగా ఉండాలి అని ఎలా నిర్దేశింపబడింది అంటే ఆ జీవుడు చేసినటువంటి కర్మలని అనుసరించి, ఆ జీవుడి యొక్క పూర్వజన్మ కర్మల అనుగుణంగా లేదంటే వాళ్ళ యొక్క కోరికల అనుగుణంగా. ఓకే, తర్వాత కాలం యొక్క ప్రభావం కూడా ఉంటుంది. ఇదంతా కలిపి అంటే ఈ కాలం యొక్క ప్రభావం లేకపోతే ఈ భౌతిక సృష్టిలో ప్రతిదీ కూడా
నశించడం అనేది ఉండదు, ఆధ్యాత్మిక సృష్టిలానే ఉండిపోతుంది. ఆధ్యాత్మిక సృష్టిలో దేని మీద కూడా కాలం యొక్క ప్రభావం ఉండదు, కానీ భౌతిక సృష్టిలో ప్రతి దాని మీద కూడా కాలం యొక్క ప్రభావం ఉంటుంది. కాలం యొక్క ఆధీనంలోనే మొత్తం, కాలమే మొత్తం సమస్త సృష్టిలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా నాశనం చేస్తూ ఉంటుంది అన్నమాట. అయితే ఈ మహతత్వం అంటే భౌతిక విశ్వం మొత్తం కూడా. భౌతిక సృష్టికి కారణము ఇచ్చట మిగులు స్పష్టముగా వర్ణితమైంది. దానికి మొదటి కారణము దైవము, అంటే బద్ధజీవుని యొక్క గతి. ఇంద్రియ భోగమునకు మిథ్యాప్రభువు కాగోరినటువంటి బద్ధజీవుని కోరికే ఈ భౌతిక సృష్టి విలసిల్లి ఉన్నది. అంటే ఇప్పుడు మన యొక్క కోరికకి తీర్చడం కోసమే భౌతిక సృష్టి, అంటే మనం ఆధ్యాత్మిక లోకంలో ఉండాల్సినటువంటి వాళ్ళం. యాక్చువల్గా అయితే మనకు అసలు భౌతిక సృష్టి అవసరమే లేదు, ఒకవేళ కనుక ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి జీవులకి కోరికలే లేకపోతే. కాబట్టి ఈ మహతత్వం అనేది సృష్టింపబడడం అనేది అవసరం అయిపోయింది అన్నమాట. కాబట్టి ఎందుకు అంట, మొదటిగా ఈ జీవుడికి ఉన్నటువంటి కోరికలు ఏమిటిది, మిథ్యాప్రభువు, అంటే నేను కూడా ప్రభువును అవ్వాలి. ఎందుకు ఎప్పుడు భగవంతుడే సేవింపబడాలి, నేనెందుకు సేవింపబడకూడదు, నేను నన్ను సేవించేటువంటి వాళ్ళు ఉండాలి, నేను సేవింపబడాలి అనేటువంటి కోరిక ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఓకే నీకు అలాంటి లోకానికి నువ్వు వెళ్ళు, అదే భౌతిక లోకం, భౌతిక లోకంలోకి వెళ్తే నీ కోరిక తీరుతుంది అని చెప్పేసి భౌతిక లోకాన్ని భగవంతుడు సృష్టించడం అనేది జరిగింది అన్నమాట. భౌతిక ప్రకృతిపై ఆధిపత్యము చలాయించవలను అనే బద్ధజీవుడు తొలుత ఎప్పుడు కోరియుండెను అనే చరిత్రను ఎవ్వరూ కనుగొనజాలరు. కానీ భౌతిక సృష్టి అనేది బద్ధజీవుని ఇంద్రియ భోగార్థమే ఉద్దేశింపబడినది అని మాత్రం వేదవాంగ్మయనం సర్వత్రా గ్రహించవచ్చు. వీళ్ళకి ఎప్పుడు వచ్చింది ఈ కోరిక అనేటువంటి విషయానికి ఎక్కడ నిర్ధారణలనేవి లేవు. వాళ్ళకి వచ్చింది ఆ కోరిక ఆధ్యాత్మిక లోకంలో ఉన్నప్పుడు ఎప్పుడో వచ్చి ఉంటుంది, కానీ అది వచ్చినప్పుడు వాళ్ళని ఆ కోరికల్ని తీర్చే విధంగా భగవానుడు వాళ్ళ కోరికలు తీర్చడం కోసం భౌతిక సృష్టి అనేది సృష్టించడం అనేది జరుగుతుంది. అంటే వేదాలలో చెప్పబడినట్లు భౌతిక సృష్టి అనేటువంటిది ప్రతి జీవుడు కూడా ఇంద్రియ భోగార్థమై ఇంద్రియ భోగాలని చేసుకోవడం కోసం భౌతిక సృష్టి అనేది ఉద్దేశింపబడినది అనేటువంటి విషయం వేదాల్లో కూడా చెప్పబడింది అని చెప్తారు. జీవుడు తన ప్రధాన కర్తవ్యమును మరిచినంతనే ఇంద్రియ భోగపు వాతావరణమును సృష్టించుకునుచు బద్ధజీవుని ఇంద్రియ భోగపు సారాంశం అంతటినీ తెలిపిన ఒక చక్కని శ్లోకము కలదు. ఈ ఇంద్రియ భోగపు వాతావరణమే మాయా అని పిలువబడుచు భౌతిక సృష్టికి కారణమై ఉన్నది. అంటే ఈ మాయా అంటారు అన్నమాట, ఇంద్రియ భోగం యొక్క ఇంద్రియ భోగంలో ఉన్నటువంటి ఈ యొక్క భౌతిక సృష్టి మీద మాయా మాయా అనేటువంటి ప్రభావం ఉంటుంది అన్నమాట. ఇచ్చట ప్రయోగింపబడినటువంటి మరొక ప్రధాన పదము దుర్వితర్కేన అనున్నది. ఎప్పుడు మరియు ఏ విధముగా జీవుడు ఇంద్రియ భోగ వాంఛితుడయ్యను అని ఎవ్వరూ తర్కించరాదు, కానీ దానికి కారణం మాత్రం కలవు. భౌతిక ప్రకృతి అన్నది కేవలం బద్ధజీవుని ఇంద్రియ భోగార్థమే ఉద్దేశించబడింది, అది దేవదేవుని చేతనే సృష్టించబడింది. సృష్టి ఆది అందు భౌతిక ప్రకృతి విష్ణు భగవాన్ చే క్షుభితమైనది అని ఇచ్చట పేర్కొనబడింది. అంటే ఇది ఎవరితోటి సృష్టింపబడింది అనేటువంటి విషయం ఈ శ్లోకంలో మనకి మైత్రేయుడు చెప్తున్నారన్నమాట. ఎవరండి, విష్ణు భగవానుడితోటి సృజింపబడినది అనేటువంటి విషయం. బ్రహ్మదేవుడు సృష్టించింది కాదండి భౌతిక లోకం, భౌతిక లోకాన్ని భగవంతుడు సృష్టించారు. బ్రహ్మదేవుడు భౌతిక లోకంలో మిగిలినటువంటి ప్రతి సృష్టి అనేది చేశారు. విష్ణువులు ముగ్గురు అని తెలుపబడింది, మొదట మహావిష్ణువు, పిదప గర్భోదక సాయి విష్ణువు, మూడవ రూపము క్షీరోదక సాయి విష్ణువు. శ్రీమద్ భాగవత బ్రహ్మస్కందమున ఈ మూడు విష్ణువుల గురించి చర్చించబడలేదు. ఇతర సైతము విష్ణువే సృష్టి కారణము అని ధృవీకరించబడింది. శ్రీకృష్ణ భగవాన్ అంటే విష్ణువు అధ్యక్షత ఎందే ప్రకృతి తన కర్మను ఆరంభించననియు మరియు ఇంకనూ కర్మను కొనసాగించుచున్నదనియు భగవద్గీత నుండి మనము తెలుసుకునవచ్చు. కానీ ఆ దేవదేవుడు మాత్రం మార్పు రహితుడై ఉండును. సృష్టి అనున్నది భగవాను నుండి ఉద్భవించినటువంటి కారణమున అతడు భౌతిక జగత్తుగా మార్పు నొందెను అని ఎవ్వరూ తప్పుగా తలంచరాదు. అతడు ఎల్ల వేళలా తన స్వీయ రూపమునందే విలసితుడై ఉండగా అతని అచించమైనటువంటి శక్తియే జగత్ వ్యక్తీకరణము జరుగుచుండును. ఆ శక్తి పనిచేయ విధమును గ్రహించుట మిగులు కష్టతరమైనను వేదవాంగ్మయము నుండి తెలుసుకోవలసినటువంటి విషయం ఏమనగా బద్ధజీవుడే తన గతిని తయారు చేసుకును. భగవానుని అధ్యక్షతలో ప్రకృతి ద్వారా అతనికి ఒక ప్రత్యేక దేహము వసగబడును.
పరమాత్ముని రూపమున దేవదేవుడు సర్వదా అతనికి సాంగత్యమును వసుము. అంటే ఈ శ్లోకం మొత్తంలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ భౌతికమైనటువంటి లోకం భగవంతుడితో సృజింపబడింది. భగవంతుడు ఎలా సృజించారు దీన్ని అంటే, త్రిగుణాల సంపర్కంతో, త్రిగుణాల యొక్క మిశ్రితంతో తయారు చేశారు, మాయ యొక్క ప్రభావంలో ఉంచారు. తర్వాత కాలం యొక్క ఆధీనంలో ఉంచడం అనేది జరిగింది. కాలంలో మళ్ళీ క్షయం చేయడం అనేది కూడా జరుగుతుంది అనేటువంటి విషయం చెప్పారు. తర్వాత భగవంతుడి నుంచి భౌతిక సృష్టి వచ్చింది కదా అని చెప్పేసి భౌతిక సృష్టి మొత్తం కలిపేసి భగవానుడు అని అనడం కూడా తప్పే. అంటే భౌతిక ప్రకృతి మొత్తం కూడా భగవంతుడు అని అనడం కూడా తప్పే. ఎందుకంటే అనంతం నుంచి ఏదో కొంత బయటికి వచ్చినంత మాత్రాన ఆ బయటికి వచ్చింది మొత్తం కూడా అనంతం అయిపోదు. ఆ అనంతంలో అనంతం ఎప్పుడూ కూడా క్షీణింపబడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అంటే భగవానుడు ఆయన స్వయం తన రూపంలోనే ఆయన లోకంలో కూడా ఉంటారు. ఆయన నుంచి వచ్చినటువంటి శక్తే ఇది భౌతిక శక్తి అని చెప్తున్నారు. ప్రభుజీ, ఎక్స్క్యూజ్ మీ ప్రభుజీ, మహాతత్వం ఒక సెంటెన్స్ లో సింప్లిఫై గా చెప్పరా నాకు ప్లీజ్. మహాతత్వం అంటే భౌతిక ప్రకృతి మాతాజీ, భౌతిక లోకం. ఓకే, థాంక్ యూ. ఇప్పుడు విశ్వరూపాన్ని చూపించారు కదండి ప్రభుజీ, భౌతిక లోకం మొత్తం కూడా ఆయనలోనే ఉంది అని చూపించడం. ఓకే, రజ ప్రధానాన్ మహత్స్త్రియ రజ ప్రధానాన్ మహత స్త్రీలింగో దైవ చోదితాత్. వ్యధాధీని పంచశః. జీవుని గతిచే ప్రేరేపింపబడి త్రింగాత్మకమగు విద్యాహంకారము రజోగుణ ప్రధానమగు మహతత్వము నుండి ప్రభవించను. పిదప విద్యాహంకారము నుండి అనేకములైనటువంటి పంచ సమూహములు ఏర్పడినవి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, త్రిగుణాలు ఏదైతే ఉన్నాయో, అంటే జీవుని యొక్క గతిచే ప్రేరేపించబడి, అంటే ఇప్పుడు జీవుడి యొక్క కోరికలకి అనుగుణంగా అని దాని మీనింగ్. జీవుడి యొక్క గతిచే ప్రేరేపించబడి అంటే జీవుడి యొక్క కోరికలకు అనుగుణంగా త్రిలింగాత్మకముగు విద్యాహంకారము రజోగుణ ప్రధానముగు మహతత్వం నుండి ప్రభవించను. రజోగుణ ప్రధానం అంటే బ్రహ్మదేవుడు. అంటే ఇప్పుడు ఈ విద్యాహంకారము అనేటువంటిది రావడం అనేది జరిగింది అనేటువంటి విషయం చెప్తున్నారు ఇక్కడ. త్రిలింగాత్మకముగు విద్యాహంకారం రావడం అనేది జరిగింది. ఆ తర్వాత విద్యాహంకారం నుండి అనేకములైనటువంటి పంచ సమూహములు ఏర్పడినవి. పంచ సమూహములు అంటే పంచభూతాలు. త్రిగుణములను కూడినటువంటి ఆద్యమగు ప్రకృతి ఐదు అంశములను కూడినటువంటి నాలుగు సమూహములను సృజించు. మొదటి సమూహము ప్రాథమికము అని పిలవబడుచు. అంటే మొదటిది అంటే భౌతికమైనటువంటి ప్రకృతి, అది భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అణువాన్ని కూడియండి. ఇక రెండవది పంచ సమూహము అంటే తన్మాత్ర అని పిలవబడింది. అది శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అనేది సూక్ష్మాంశములను సూచించదు. మూడవ సమూహము జ్ఞానేంద్రియములు, కళ్ళు, కర్ణములు, నాసిక, జిహ్వ, త్వక్కు. నాలుగవ సమూహము వాక్కు, హస్తములు, పాదములు, పాయువు, జననేంద్రియములు అనేవి. ఇటువంటివి పంచాంశ సంభూతములకు సమూహములు ఐదు కలవు అని కొందరు పలుకుదురు. ఒక సమూహము ఇంద్రియార్థములు, ఇంకొక సమూహము పంచభూతములు, వేరొక సమూహము జ్ఞానేంద్రియములు, మరి ఒక సమూహము కర్మేంద్రియములు కాగా ఐదవ సమూహము ఈ విభాగముల ఐదుగురు అధిష్టాన దేవతలు. అంటే ఇంతకుముందు చెప్పున్నాం కదండి భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి 23 తత్వాల గురించి మనం ఏదైతే చెప్పుకున్నామో అవన్నీ కూడా ఎలా వచ్చాయి, ఇవన్నీ కూడా ఇట్లా వచ్చాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. వీటన్నిటిని కూడా అనేక సమూహాలుగా చెప్తున్నారు. ఒక్కొక్క సమూహంలో ఏం చెప్తున్నారంటే, ఒక సమూహం వచ్చేసి ఇంద్రియార్థములు, ఇంకొక సమూహం పంచభూతములు, వేరొక సమూహం జ్ఞానేంద్రియాలు, ఇంకొకటి
కర్మేంద్రియాలు అని నాలుగు సమూహాలుగా విభజించారన్నమాట. అయితే కొంతమంది ఐదు సమూహాలు అని అంటారు. ఈ ఐదు సమూహాలు ఏంటంటే ఒక్కొక్క ఇంద్రియానికి ఉన్నటువంటి ఒక్కొక్క విభాగానికి సంబంధించినటువంటి ఒక్కొక్క అధిష్టాన దేవతలు కూడా ఉంటారు. అధిష్టాన దేవతలు కూడా ఒక సమూహంగా భావిస్తారు. తాని చైకైషక సృష్టం అసమర్థాని భౌతికం సంహత్య దైవ యోగేన హైమమండమవాసృజం హరే కృష్ణ ప్రభుజీ. ఇది వాయు అనగా ఏంటి? వాయువు మనకి నాలుగవ దాంట్లో చెప్పారు కదా, వాక్కు హస్తము పాదము వాయువు. వాయువు అంటే విసర్జించే ప్రదేశం. ఒక్కొక్కటిగా భౌతిక విశ్వమును సృజింపజాలక భగవత్శక్తి సహాయముచే సంయుక్తమై తేజవంతమగు అండమును సృష్టించినవి. అంటే ఇవన్నీ కలిపి ఒక అండంలాగా సృష్టింపబడ్డాయి అని చెప్తున్నా. సో అస ఇష్టాబ్ధి సలిలే అండకోశో నిరాత్మక సాగ్రం వై వర్ష సాహస్రం అన్వవాసీతమీశ్వర ఒక 1000 సంవత్సరముల కాలము ఆ తేజోమయ అండము కారణ సముద్రం నందు అచేతన స్థితిలో ఉండెను. ఇదప్ప భగవానుడు దాని యందు గర్భోదక సాయి విష్ణు రూపమున ప్రవేశించెను. అర్థమైందండి? అంటే ఇది ఒక విశ్వం అనమాట. ఈ విశ్వం అనేటువంటిది మహతత్వం. ఈ మహతత్వంలోకి జీవం అనేది ఇంకా రాలేదు. ఈ మహతత్వం దేని దేని తత్వాలతో తయారవ్వబడింది అనేటువంటి విషయం చెప్పేశారు. ఓకే, అయితే ఈ మహతత్వంలోకి జీవం ఎప్పుడు వచ్చింది అని అంటే భగవానుడు గర్భోదక సాయి విష్ణువుగా ఈ విశ్వంలోకి ప్రవేశించారు. విశ్వములన్నీను కారణ సముద్రమున తేలియును అని ఈ శ్లోకము ద్వారా తెలియబడతారు. అంటే ఇలాంటి విశ్వాలు అనేకం ఉంటాయి కదండి, ఇలాంటి విశ్వాలు అనేక. ప్రభుజీ గర్భోదక సాయి అందులో ప్రవేశించే వరకు అది అండరూపంలో 1000 సంవత్సరాలు అలాగే ఉంటుంది. అలానే ఉంది, అది కూడా కారణోదక సముద్రంలో ఉంది. కారణోదక సముద్రంలో ఇప్పుడు మొదటి పురుషావతారం కారణోదక సాయి విష్ణు. కారణోదక సాయి విష్ణు నుంచి వచ్చినటువంటి విశ్వాలన్నీ కూడా కారణోదక సముద్రంలోనే తేలుతూ ఉన్నాయి. ఓకే, అయితే ఇవన్నీ కూడా ఒక అండరూపంలో ఉన్నాయి. ఓకే, అయితే మరి అంటే అందుకనే కారణోదక సాయి విష్ణువు వచ్చేసి అన్ని విశ్వాలకి పరమాత్మ. ఓకే, గర్భోదక సాయి విష్ణువు ఏం చేస్తారు అంటే ఆయన ఇప్పుడు కారణోదక సాయి విష్ణువు గర్భోదక సాయి విష్ణువుగా ఒక్కొక్క విశ్వంలోకి ఎంటర్ అవుతారు. అంటే ఇప్పుడు 1 కోటి విశ్వాలు ఉన్నాయి అనుకోండి, 1 కోటి మంది గర్భోదక సాయి విష్ణువులుగా ఒక్కొక్క విశ్వంలోకి వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు గర్భోదక సాయి విష్ణువుగా ఒక్కొక్క విశ్వంలోకి వెళ్ళిన తర్వాత ఆ విశ్వం అనేది చేతనం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఆ విశ్వంలో మార్పులు అనేవి సంభవించడం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ విశ్వంకి చేతనం అనేది వస్తుంది అన్నమాట. అది 2వ పురుషావతారం అన్నమాట. అందుకనే గర్భోదక సాయి విష్ణువు వచ్చేసి ఒక్కొక్క విశ్వానికి పరమాత్మ. కారణోదక సాయి విష్ణువు అన్ని విశ్వాలకి పరమాత్మ. గర్భోదక సాయి విష్ణు ఏ గర్భోదక సాయి అంటే ఏ విశ్వానికి సంబంధించినటువంటి గర్భోదక సాయి విష్ణువు ఉంటారో ఆయన ఆ విశ్వానికి పరమాత్మ. ప్రభుజీ ఇక్కడ 1000 సంవత్సరాలు ఉంది కారణోదక సాయి ద్వారా వచ్చిన విశ్వాలు. సముద్ర జలం అంటే సముద్ర జలమేనే ఊహించుకోవాలా ప్రభుజీ మనము, లేకపోతే అదేమన్నా కాస్మిక్ అట్లా ఏమన్నా అంటారా? సముద్ర జలం కారణోదక సాయి కారణోదక సముద్రంలో ఉంటారు. సముద్రం కారణోదక సముద్రంలోనే ఉంటారు ఆయన. కారణోదక సముద్రం, సో ఆయన నుంచి వచ్చినటువంటి విశ్వాలు కూడా ఆ సముద్రం మీదనే తేలుతున్నాయి. ఓకే, సో అప్పుడు ఆ విశ్వాలలోకి ఆయన ఎంటర్ అవుతారు. అంటే విశ్వం లోపలికి వచ్చిన తర్వాత అక్కడ కూడా ఆయన అంటే గర్భోదక సాయి విష్ణు ఇంకా అంటే భౌతికత్వం అంటకుండానే ఉండే విధంగా ఆయనకు ఒక సముద్రం ఉంటుంది అక్కడ మళ్ళీ. అది గర్భోదక సముద్రం అంటారు.
అంటే అది భౌతిక ఆచ్ఛాదనకి బయటనే ఉంటుంది. ఓకే, అదేం భౌతిక ఆచ్ఛాదనలో ఉండదు. గర్భోదక సాయి విష్ణువు భౌతిక లోకంలో ఉంటారు అని కాదు దాని మీనింగ్. ఒక్క విశ్వంలోకి ఆయన ఎంటర్ అయ్యారు అంటే దాని అర్థం ఆ భౌతికమైనటువంటి విశ్వంలోకి ఎంటర్ అయ్యి ఆయన కూడా భౌతికంగా మిగిలినటువంటి జీవుల్లాగా ఉంటారు అని కాదు. ఆ భౌతిక ఆచ్ఛాదనలకి బయటనే ఉంటుంది వాళ్ళ గర్భోదక సముద్రం. అంటే కారణోదక సముద్రానికి కాకుండా గర్భోదక సముద్రం కూడా ఉంటుంది, అది భౌతిక ఆచ్ఛాదనకి బయటనే ఉంటుంది. అంటే ఆయన హ్యాండ్ ఓవర్ లో ఉన్నదని మామూలుగా అనుకోరు మన మాటల ప్రకారం. శక్తి మాతాజీ, శక్తి, ఆయన శక్తి, శక్తి, అదే. తస్య నాభేర భూత్ పద్మం, తస్య నాభేర భూత్ పద్మం, తస్య నాభేర భూత్ పద్మం, తస్య నాభేర భూత్ పద్మం, సహస్రార్పోరుదీరితి, సహస్రార్పోరుదీరితి, సర్వజీవానిఖాయౌకో, సర్వజీవానిఖాయౌకో, యత్ర స్వయమా యత్ర స్వయం అభూత్ స్వరాట్, యత్ర స్వయం అభూత్ స్వరాట్. గర్భోదక సాయి విష్ణువు నాభి నుండి సహస్ర సూర్య తేజములను పోలినటువంటి తేజము కలిగిన పద్మము ఉద్భవించింది. బద్ధజీవులందరకు ఆ పద్మమే ఆధార స్థానం. సర్వశక్తి సమన్వితుడు బ్రహ్మదేవుడే దాని నుండి ఆవిర్భవించినటువంటి తొలి జీవుడు. అంటే అలా గర్భోదక సాయి విష్ణువుగా ఆయన వచ్చిన తర్వాత ఆయన యొక్క నాభి నుంచి వచ్చినటువంటి కమలం ఎలా ఉందంట, సహస్ర సూర్య తేజములతోటి పోలినటువంటి తేజాన్ని కలిగి ఉన్నది అని చెప్తున్నారు. ఇది ఎవరైతే బద్ధజీవులు అంటే ఈ జీవులు ఎవరైతే ఉన్నారో ఈ భౌతిక సృష్టిలోకి రావాలి అని అనుకునేటువంటి జీవుల అందరికీ కూడా ఆధారం ఆ పద్మం అన్నమాట. అంటే ఈ భౌతిక సృష్టి మొత్తం కూడా ఒక పద్మం ఆకారంలో ఉంటుంది అన్నమాట. సర్వశక్తి సమన్వితుడు బ్రహ్మదేవుడు ఆ పద్మం నుంచి ఆవిర్భవించినటువంటి తొలి జీవుడు అని చెప్తున్నారు. జగత్తు విలయమును వందినటువంటి పితప భగవాని దేహమునందు విశ్రమించినటువంటి బద్ధజీవులు పద్మపు సమిష్టి రూపమున వెలికి వచ్చరు అని ఈ శ్లోకం ద్వారా గోచరించుచున్నది. ఇదియే హిరణ్య గర్భము అని పిలువబడదు. దాని నుండి తొలుత వెలికి వచ్చినటువంటి జీవుడు బ్రహ్మదేవుడు. అతడు మిగిలినటువంటి జగత్తును స్వతంత్రముగా సృజింపగల సమర్థుడు. 1000 సూర్యుల ప్రకాశముతో సమానముగా తేజోవంతమైనట్లుగా పద్మము వర్ణింపబడినది. భగవానుడు తన దేహకాంతిని ప్రదర్శించును కనుక జీవులు సైతము అదే గుణమును కలిగి ఉన్నారు అని ఈ యొక్క విషయము సూచించును. భగవద్గీత యందు ఇతర వేదవాంగ్మయముల యందు కావింపబడినటువంటి వైకుంఠలోక వర్ణనము ఇచ్చట ధృవీకరింపబడింది. వైకుంఠమునందు సూర్యకాంతి చంద్రకాంతి విద్యుత్తు లేదా అగ్ని యొక్క అవసరమే లేదు. ప్రతి లోకము సైతము సూర్యుని వలె స్వయం ప్రకాశమానములై ఉంటుంది. అంటే ఆధ్యాత్మిక ఆకాశంలో వెలుగు అనేది స్వయం ప్రకాశమానంగా ఉంటుంది. భగవంతుడికి అంత వెలుగు ఉంటుంది కాబట్టి ఆయన నుంచి వచ్చినటువంటి ప్రతి విషయంలో కూడా చివరికి జీవుడితో సహా అందరికీ కూడా ఆ వెలుగు అనేది ఉంటుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే బ్రహ్మదేవుడు ఎవరైతే వచ్చారో ఆయనకు ఉన్నటువంటి శక్తి గురించి కూడా చెప్తున్నారు. స్వతంత్రంగా మిగిలినటువంటి సృష్టి మొత్తం చేయగలిగినటువంటి స్వతంత్రత అంత శక్తి ఆయనకు ఉంటుంది. మొదటి జీవిగా వచ్చినటువంటి అంటే ఒక లెవెల్ వరకు ఆయన సృష్టించేసి మిగిలినది సృష్టి అంత వాళ్ళ ద్వారా జరగాలి అని వదిలేశారు. సో అను విష్ణు భగవతాయ, నిర్మమే సంస్థయాస్త్వయా, గర్భోదక సముద్రమున సంయించి ఉన్నటువంటి భగవానుడు బ్రహ్మ హృదయమునందు ప్రవేశించినప్పుడు అతడు తన మేధస్సును పొందాను. దానితో అతడు పూర్వమున్న రీతిగా విశ్వమును సృజింపను ఆరంభించను. అంటే ఇప్పుడు గర్భోదక సముద్రంలో శయనిస్తున్నటువంటి భగవానుడు బ్రహ్మదేవుడి యొక్క హృదయంలోకి ప్రవేశించటము అంటే పరమాత్మ రూపంలో ఆయన వచ్చారనమాట.
అంటే జీవులందరికీ పరమాత్మ రూపంలో ఆయన అందరి యొక్క హృదయంలో కూడా ఉంటారు అని అంటుంది కదా. అట్లా బ్రహ్మదేవుడిలో కూడా చేతనం అనేది వచ్చింది. ఎప్పుడైతే బ్రహ్మదేవుడిలో చేతనం వచ్చిందో ఇంకా బ్రహ్మదేవుడు ఆయన కర్మలు చేయడం అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఒకనొక సమయంలో కారణోదక సాయి విష్ణువు కారణ సముద్రం క్షీణించి తన శ్వాస ద్వారా వేలాది విశ్వములను సృజించాడు. తిరిగి అతను గర్భోదక సాయి విష్ణు రూపమును ప్రతి విశ్వమునందును ప్రవేశించి తన స్వేదముతో దాని సగభాగమును నింపివేయి. ఆ విధముగా విశ్వపు మిగిలినటువంటి సగభాగము ఖాళీగా మిగిలి ఉంది. అది అంతరిక్షము అని పిలువబడదు. పిదప అతని నాభి నుండి కమలము ఉద్భవించి తొలి జీవుడు బ్రహ్మదేవుడు సృజించాడు. తిరిగి భగవానుడు క్షీరోదక సాయి విష్ణువు యొక్క రూపమున బ్రహ్మదేవునితో సహా ప్రతి జీవుని యొక్క హృదయమునందు ప్రవేశించాడు. ఈ విషయం భగవద్గీత యందలి 15వ అధ్యాయమున ధృవపరచబడి, అంటే ఇప్పుడు ఆయన హృదయంలోకి ప్రవేశించినటువంటి గర్భోదక సాయి విష్ణువు ఎవరు అంటే మూడవ పురుష అవతారమైనటువంటి క్షీరోదక సాయి విష్ణువు అనమాట. అంటే మొదటి పురుష అవతారం కారణోదక సాయి విష్ణువు, రెండవ పురుష అవతారం గర్భోదక సాయి విష్ణువు, మూడవ పురుష అవతారం క్షీరోదక సాయి విష్ణువు. ఇప్పుడు భౌతిక విశ్వంలోకి ఆయన వచ్చారు గర్భోదక సాయిగా, మరి జీవుల యొక్క హృదయంలోకి వచ్చారు క్షీరోదక సాయిగా అని చెప్పి, నేను ఎల్లరి హృదయమునందును నిలిచి ఉన్నాను, నా నుండియే స్మృతి విస్మృతి కలుగుతున్నది అని అందు శ్రీకృష్ణ భగవానుడు పలికాడు. జీవుల యొక్క కర్మలకు సాక్షిగా అతడు ప్రతి జీవునికి తన కోరికను అనుసరించి పనిచేయుటకు స్మృతిని మేధస్సును వసగు. జీవుని యొక్క యోగ్యతను అనుసరించి లేదా కర్మ సిద్ధాంతము ప్రకారము అట్టి మేధస్సు కలుగు చేయబడుచుండును. అంటే ఎవరెవరికి ఎంత యోగ్యత ఉంది అనేటువంటి విధానంతో, లేదు అంటే వాళ్ళ యొక్క కర్మ ఫలితం ఎంతవరకు ఇవ్వచ్చు ఎంతవరకు ఇవ్వకూడదు అనేటువంటి ఫార్ములాతోటి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి మేధస్సు ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఇక్కడ బ్రహ్మదేవుడికి ఇవ్వబడినటువంటి మేధస్సు ఎంత గొప్పగా ఉంది అంటే ఆయన భగవంతుడు కోరుకున్నటువంటి సృష్టి మొత్తం కొనసాగించగలిగినటువంటి శక్తి మేధస్సు ఆయనకి ఇవ్వడం అనేది జరిగిందనమాట. బ్రహ్మదేవుడు తొలిజీవుడు, రజోగుణమునకు అధిపతిగా వర్తించుటకు అతడు భగవాను నుంచి నియమింపబడెను, కనుకనే తగినంత మేధస్సు అతనికి వసగబడెను. ఆ మేధస్సు ఎంత శక్తివంతమైనది విస్తారమైనది అనగా అతడు దాదాపుగా భగవాను నియంత్రణకు అతీతుడయ్యాడు. అత్యంత ఉన్నత స్థానము నెలకొల్పబడినటువంటి కార్యనిర్వహణాధికారి, దాదాపు సంస్థ యజమాని అంతటి సర్వ స్వతంత్రులైనట్లుగా బ్రహ్మదేవుడి సైతము ఇచ్చుట స్వరాట్టు అని వర్ణింపబడ్డాడు. ఈయనగా విశ్వ నియంత్రణకు భగవత్ ప్రతినిధిగా అతడు దాదాపు దేవదేవుని అంతటి శక్తివంతుడు స్వతంత్రుడును అయ్యున్నాడు. సృజించుటకు కావలసినటువంటి మేధస్సును భగవానుడే అతనికి వసగిన, అనగా జీవుని యొక్క సృజనాత్మక శక్తి అతనికి స్వతంత్రము కాదు, కేవలము భగవత్కరుణ చేతనే అతడు సృజింపగలడు. ఈ భౌతిక జగమున అద్భుతముగు సృజనాత్మక శక్తి కలిగినటువంటి పెక్కుడు శాస్త్రవేత్తలు గొప్ప కార్యనిర్వాహకులకు పరమ నిర్వాహకులు ఉన్నప్పటికీ కేవలం భగవన్ నిర్దేశానుసారమే వారు పనిచేయగలరు సృజింపగలరు. విజ్ఞాన శాస్త్రవేత్త భగవన్ నిర్దేశము చే పెక్కు అద్భుతమైనటువంటి విషయములను కనిపెట్టవచ్చునేమో కానీ తన బుద్ధి కఠోరముగు ప్రకృతి నియమములకు అతిక్రమించడం మాత్రం అతనికి సాధ్యం కాదు. అంతేకాక అంతటి మేధస్సును భగవాను నుండి పొందుటయూ సాధ్యము కాని విషయం. ఏలైనా అప్పుడు భగవాను ఆధిపత్యములకు ప్రతిబంధకము కాగలదు కలుగగలదు. పూర్వము ఉన్న రీతిగా విశ్వమును బ్రహ్మదేవుడు సృజించినని ఈ శ్లోకమున తెలుపబడింది. అనగా పూర్వపు సృష్టి ఎందున్నటువంటి నామ రూపములతోనే ప్రతి దానిని అతను సృజించను అని దాని భావం. అంటే బ్రహ్మదేవుడికి స్వతంత్రత ఉంది. ఎంత స్వతంత్రత ఉంది అంటే భగవంతుడితో సమానమైనటువంటి శక్తి ఆయనకి ఉన్నది అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఎలా దీన్ని ఎలా చూసుకోవాలంటే, ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీని ఒక చైర్మన్ స్టార్ట్ చేశారు, అందులో కార్యనిర్వాహక అధికారి అంటే సిఇఓ, సిఇఓని చైర్మన్ నియమిస్తారు. ఇప్పుడు నేను ఈరోజు ఒక కంపెనీ పెట్టాను అనుకోండి, ఆ కంపెనీలో ఎంప్లాయీస్ అనేది నియమించడం అనేది జరుగుతుంది. అంటే టాప్ లెవెల్లో ఒక ఎంప్లాయీ ఉంటారు, ఆయన సిఇఓ. సిఇఓని నియమించిన తర్వాత ఇంకా సిఇఓకి బాధ్యతలు అనేవి ఇచ్చేస్తారనమాట. ఈ కంపెనీ యొక్క విధి విధానాలు ఇలా ఉండాలి, ఈ కంపెనీని ఈ విధంగా పైకి తీసుకెళ్ళాలి, మనం చేయబోయేటువంటి ప్రొడక్షన్ ఏంటి, లేకపోతే మన 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 కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, ఇవన్నీ కూడా సిఇఓకి ఎక్స్ప్లెయిన్ చేసి సిఇఓకి కంపెనీ గోల్స్ గురించి చెప్పిన తర్వాత ఇంకా సిఇఓ బాధ్యత తీసుకొని ఆ కంపెనీని విస్తరించేస్తారు. ఆ కంపెనీని ఇప్పుడు చైర్మన్ ఏం కోరుకుంటున్నారో, ఎలా కావాలని కంపెనీని కోరుకుంటున్నారో సిఇఓ ఆ విధంగా ఆ కంపెనీని విస్తరించాల్సినటువంటి బాధ్యత సిఇఓ మీద.
అప్పుడు ఏం చేస్తారు సిఇఓ కొంతమంది ఇంకా ఎంప్లాయీస్ని నియమించడం, మళ్ళీ ఆ కంపెనీకి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్స్ని కొనడం, మళ్ళీ అవసరమైనటువంటి లేబర్ని రిక్రూట్ చేయడం, తర్వాత డైలీ జరగాల్సినటువంటి డే టు డే యాక్టివిటీస్ని మానిటర్ చేయడం, ఆ తర్వాత ప్రొడక్షన్ని మానిటర్ చేయడం, ఆ తర్వాత కంపెనీ గోల్స్ని రీచ్ అయ్యే విధంగా ఆయన ప్లాన్స్ వేయడం, ఇవన్నీ జరుగుతుందన్నమాట. కానీ ఇప్పుడు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చైర్మన్ ఏం కనపడ్డు, ప్రతి విషయంలోనూ చైర్మన్ ఏం జోక్యం చేసుకోరు, చైర్మన్ సిఇఓకి పైన ఉంటారు, సిఇఓ తోటి మాత్రమే ఆయన చైర్మన్ మాట్లాడతారు. కానీ జరుగుతున్నటువంటి పనులన్నీ కూడా ఎవరిని ఎంప్లాయీని ఉంచాలి, ఎవరిని తీసేయాలి, ఎంత విస్తరించాలి, ఎంత విస్తరించకూడదు, ఈ విషయాలన్నిటినీ కూడా ఆ సిఇఓనే చూసుకుంటూ ఉంటే సిఇఓనే మొత్తం చేస్తున్నారేమో, సిఇఓదే ఇదంతానేమో, సిఇఓనే అందరికంటే శక్తిమంతుడు అన్నట్లు మనకు అందరికీ కనిపిస్తుంది. సిఇఓ కంటే పైన చైర్మన్ ఎలా ఉంటారో అలానే బ్రహ్మదేవుడికి ఇవ్వబడినటువంటి స్వతంత్రం కూడా ఒక కంపెనీలో సిఇఓకి ఇవ్వబడినటువంటి స్వతంత్రం. సో ఆ విధంగా ఈ భౌతిక లోకంలో మొత్తాన్ని కూడా ఆయనే సృజిస్తున్నట్లు మనకు అనిపిస్తుంది. కానీ ఆయన సృజించడానికి అవసరమైనటువంటి మేధస్సు శక్తి మొత్తం కూడా భగవానుడు ఆయనకి ఇచ్చారు ఆ శక్తి. అదేవిధంగా శాస్త్రజ్ఞులు కూడా కొంత సృజన అనేది వాళ్ళు కూడా చేస్తుంటారు, కొన్ని విషయాలను వాళ్ళు కూడా కనుక్కుంటూ ఉంటారు. శాస్త్రజ్ఞులకు కూడా అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే భగవంతుడు వాళ్ళ యొక్క కర్మలకి అనుగుణంగా, వాళ్లకు ఉన్నటువంటి అర్హతకి అనుగుణంగా వాళ్ళకి అలాంటి జ్ఞానం అనేది ఇవ్వడం అనేది జరిగింది, వాళ్ళకి అంత మేధస్సు ఇవ్వడం అనేది జరిగింది. భగవంతుడు ఇచ్చినటువంటి మేధస్సుతోటి భగవంతుడిని మించిపోవాలి, భగవంతుడు సృష్టించినటువంటి ప్రకృతిని కూడా మనం క్రాక్ చేసి ఇంకా ఏదో మనం కనుక్కోవాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ వాళ్ళకి అది సాధ్యం కాదు. అంటే వాళ్ళ మేధస్సుకు కూడా ఒక లిమిట్ అనేది ఉంది, అంతకు మించి ఉంటే భగవంతుడి కంటే మించిపోతారు. సో అందుకని భగవంతుడిని మించి భగవంతుడి నుంచి శక్తి పొందడం అనేది వాళ్ళకి సాధ్యం కానిటువంటి విషయం. నేనే గొప్ప అని శాస్త్రజ్ఞుని అనుకున్నా కానీ అది తప్పు అనేటువంటి భావన ఇక్కడ చెప్తున్నారు. సో భగవంతుడు ఇవ్వబడినటువంటి శక్తితోటే ఈ భౌతిక సృష్టి మొత్తం కూడా బ్రహ్మదేవుడు సృజిస్తున్నారు అనేటువంటి విషయం ఇక్కడ చెప్పారండి. సో ఇప్పటికి 17 శ్లోకాలు చదివామండి, రేపటి నుంచి 18 శ్లోకం చదివామండి. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? మంతజీ సమరైజ్ చేస్తారా ఒక 2 మినిట్స్ లో? కమిషన్ మంతజీ ఓకే అండి, ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఏమి లేవు ప్రభుజీ, చాలా క్లియర్ గా చెప్పారు. ఇవాళ మాతాజీ ఏదో ఫంక్షన్ అన్నారు కదా, కామేశ్వర మాతాజీ ఇందాక ఫస్ట్ మెన్షన్ చేసినట్టుంది. చాలా బాగుంది ప్రభుజీ ఇవాళ మాత్రం.